ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామ రెవెన్యూ సహాయకులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చిత్తూరు జిల్లా మదనపల డివిజన్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్షులు అల్లా బక్స్ డిమాండ్ చేశారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో వీఆర్ఏ సమస్యలను పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏ సంఘం అధ్యక్షులు అల్ బక్స్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు పే స్కేల్ ఇవ్వాలని, నామినీలుగా పనిచేస్తున్న వారందరికీ వీఆర్ఏలుగా నియమించాలని కోరారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తామని, ఇచ్చిన హామీని నెరవేర్చడానికి కృషి చేయాలని కోరారు. జీతాలు పెంచడము, తర్వాత వచ్చి నామినీగా పనిచేసిన వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడము, తర్వాత డిఏ ఇవ్వడము, మీకు 1500 జీతం కలిపి జీతం ఇస్తాము, తర్వాత మన ప్రభుత్వం 15,000 ఇస్తాము, మన జీతం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు న్యాయమైన కోరికలన్నీ తీరుస్తామని హామీ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ప్రమోషన్లు ఇస్తామన్నారు. అటెండర్ వాచ్మెన్ చైర్మన్గా ప్రమోషన్లు ఇస్తామని చెప్పినారు. ముసలివి వస్తుగా వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ స్థానంలో వాళ్ళ పిల్లలకు వాళ్ళ కొడుకులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినారు. తెలంగాణ మాదిరిగా ఇప్పుడు తెలంగాణలో ఇచ్చినట్టు జీతాలు ఇవ్వాలని, వాళ్ళు వాళ్ళ పిల్లలకు వాళ్ళకందరికీ ప్రమోషన్లు పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి దగ్గర చేర్చుకున్నారు కాబట్టి, ఎక్కువ చేర్చుకున్నారు కాబట్టి 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చి మా కోరికలు నెరవేర్చలేదని ఈరోజు రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు నేను నిరసన తెలియజేస్తున్నాను.